ఇక డీటెయిల్స్ లోకి వెళితే కర్నూలు నగరంలో బీజేపీ ప్రజా నిరసన సభ కొనసాగుతోంది. రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై నిరసన సభ నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు నిరసన సభకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట అధ్యకులు సోము వీరాజు, రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి హాజరయ్యారు. అభినందించాలి అజారుద్దీన్ చెప్పేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు. భారత్ మాతాకే. ఇంకా చాలా పెద్దగా మనం ఇక్కడ కోవిడ్ కారణంగా తక్కువ సంఖ్యలోనే మనం ఇక్కడ ఈరోజు కలవటం జరిగింది. అయినా కూడా మనం పెద్దగా భారత్ మాత గురించి నినదించి ఆత్మకూరులో ఎవరైతే ఆగంతకులు తప్పుడు పనిచేశారో వారందరికీ వినిపించేలా గట్టిగా అరవాలి, గట్టిగా నిందించాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు, జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ గారు, రాజ్యసభ సభ్యులు స్థానికులు టీజీ వెంకటేష్ గారు, ఇతర పార్టీ వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అలాగే వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని స్థానాల నుంచి మరి జాయిన్ అవుతున్నటువంటి పార్టీ నాయకులు, సమర్థకులు అందరికీ ముందుగా నమస్కారాలు. ఇది మామూలు సభ కాదు. మనం విజయవాడలో పెద్ద సభ నిర్వహించాం, ప్రజాగ్రహ సభ నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని, వైసీపీని, వైసీపీ చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని మనం ప్రశ్నించాం, వారికి నిద్ర లేకుండా చేశాం. వెంటనే ఢిల్లీ వెళ్ళేలా, మరి శరణు ప్రభు అని వెళ్ళేలా చేశాం. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి సభ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ దేశంలోని ఉన్నటువంటి యావత్ 100 కోట్లకు పైగా ఉన్నటువంటి భారత హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చూపించే అలసత్వం, హిందూ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్న తీరు, సంఘ వ్యతిరేక శక్తులకు ఇస్తున్నటువంటి సమర్థన, దీన్ని గనక మనం ఎత్తి చూపకపోతే హిందూ సమాజానికే కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ముప్పు రాబోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏవైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో, ఎస్డిపిఐ పేరుతో భారత వ్యతిరేక హిందూ వ్యతిరేక విధానాలని మరి ఒక్కొక్క రాష్ట్రంలో అమలు పరుస్తూ ఐఎస్ఐ నిధులతో, విదేశ సొమ్ముతో హిందూ మతాన్ని, హిందూ దేశాన్ని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ఈ సంస్థలు కొన్ని పనిచేస్తుంటే, ఆ సంస్థల్ని అరికట్టవలసింది పోయి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుండటం నిజంగా మనందరం వ్యతిరేకించవలసిన విషయం. మనం చూస్తే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో మత అల్లర్లు చూశాం 2 సంవత్సరాల క్రితం. దాని వెనుక పూర్తిగా పిఎఫ్ఐ హస్తం ఉన్నదని తెలిసింది. అలాగే బెంగళూరులో సిఐఐ చట్టం వ్యతిరేక దాడుల పేరుతో ఏ రకంగా మరి అక్కడ కూడా చాలా అల్లర్లు చేసింది, పోలీస్ స్టేషన్ దారి ప్రయత్నించింది కూడా చూశాం. ఇదే సంస్థ వీరి సపోర్ట్ చేసేవారు కేరళలో మరి ఉదయం పూట స్కూల్కు వెళ్ళి ప్రొఫెసర్ యొక్క చేతిని నరికేసినటువంటి ఒక దుర్మార్గపు సంస్థ. అటువంటి సంస్థ ఈ రోజున మరి కర్నూల్ని అడ్డాగా చేసుకొని, నంద్యాల పార్లమెంటుని తమ అడ్డాగా చేసుకొని విస్తరిస్తుంటే, విజృంభిస్తుంటే,
మరి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేసి మరి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ నిద్రపోతోందా? మీ స్థానిక ఎమ్మెల్యేలు అటువంటి సంస్థలకు ఎందుకు సమర్థన తెలియజేస్తున్నారు? మీ నీచ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ నీచ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి సంస్థల్ని వారికి ప్రోద్బలం కలిగిస్తే దేశ జాతి మనుగడకే ముప్పు కలగబోతోంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు వీరిని అరికట్టకపోతే, వీరందరినీ మీరు అరెస్ట్ చేయకపోతే, ఈ సంస్థల నామరూపాలు లేకుండా ఇక్కడి నుంచి నిర్మూలించకపోతే, ఇది ఏ స్థాయిలో కావాలన్నా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పార్లమెంటులో సైతం ఈ విషయాన్ని లేవనెత్తి మీ హిందూ వ్యతిరేక విధానాలని ఎండగట్టడం జరుగుతుందని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ సంస్థ మరి చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్య మతస్థుల సంఖ్య ఎంత? 5% 6% ముస్లింలుంటే 1% సెన్సస్ ప్రకారం ఈ రాష్ట్రంలో కేవలం క్రైస్తవుల సంఖ్య 1% మాత్రమే. కానీ ఎందుకు పుట్టగొడుగుల్లాగా, ఎందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలో, ప్రతి వాడలోనూ ఎందుకు మసీదుల నిర్మాణం జరుగుతోంది, ఎందుకు చర్చిల నిర్మాణం జరుగుతోంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటికి సహకరిస్తోంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, మన్రేగా లాంటి పథకాల నిధులతో అక్రమంగా, అన్యాయంగా మరి ఎందుకు చర్చిల నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నారని, వఫ్ ప్రాపర్టీస్ని రక్షించడం కోసం వాటిని ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఏం మీకు అన్యమతస్థుల ఆస్తుల వాటిని కాపాడటంపై ఉన్నటువంటి శ్రద్ధ? మరి హిందూ దేవాలయాలపై ఎందుకు లేదు? ఎందుకు దేవాలయాల భూముల్ని తెగనమ్మాలని చూస్తోంది మీ ప్రభుత్వం? ఎందుకు హిందూ మత గురువుల్ని అవమానపరుస్తోంది? ఎందుకు మీరు పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇచ్చి హిందువులు పే చేసే ట్యాక్సులతో వారికి జీతాలు ఎందుకు చెల్లిస్తున్నారు? ఎందుకు లవ్ జిహాద్ లాంటి హిందూ బాలికల్ని, హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి మరి ఏదైతే ఒక పథకం ప్రకారం ఏదైతే పిఎఫ్ఐ లాంటి సంస్థలు లవ్ జిహాదు చేస్తాయో ఎందుకు వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? వీటన్నిటిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ఇంకా ఉధృతం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్రాసాలు ఏవైతే ఉన్నాయో, అరుణ్ సింగ్ జీ, మన జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు.